చేస్తున్నావు? ఆంటీ, నేను రైస్ చేస్తున్నాను, మీరు సాంబార్ పెట్టండి. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి పోగొట్టున్నాం. వెళ్ళి చిన్నానని లేపు, భోంచేద్దాం. మనం బాబాయ్కి పెట్టొద్దు. ఏం? తన పేచుక. మనమే తిన్నాం. సరే, నేను బట్టలు ఆరేస్తాను, నువ్వు ఆడుకుంటూ ఉండు. ఓకే ఓకే ఆంటీ. ఏమైందమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వీక్నెస్ నా వీక్నెస్ అవ్వకూడదనే నేను నీకు దూరం అయ్యాను, కానీ ఈరోజు అదే మళ్ళీ నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఓ ఆడదానిగా పాపని నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. ఇప్పటి నుంచి వరు నా రెస్పాన్సిబిలిటీ. వరు, నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు, నేను అటు వెళ్ళి చూసి వస్తాను. అది వరు, వరు, వరు. సరే, పాపను ఎక్కడైనా చూసారా సార్? ఈ పిల్లని చూసారా? లేదమ్మా, లేదు. లేదు మేడం, చూడలేదు. హలో, మరు దొరికింది. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. అటెల్లండి సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. మా పాప వండర్లాలో మిస్ అయింది, మా కళ్ళ ముందే ఆడుతూ ఉంది సార్. ఎటెళ్ళింది? ఇందులో పాప డీటెయిల్స్ మొత్తం రాసి ఓ కంప్లైంట్. సరే సార్. సార్, స్వీట్ పంచమంటారా? ఇవ్వు అందరికి. సార్, ఏంటి సార్ అకేషన్? నా కూతురు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే సార్. సార్, మీరు తీసుకోండి. సార్, మీరేంటి ఇక్కడ? మా పాపని వండర్లాకి తీసుకెళ్ళాం సార్, మా కళ్ళ ముందే ఆడుతూ ఉంది, ఎటెళ్ళిందో అర్థం కావట్లేదు సార్. పద్దెనిమిది గంటల అందరూ రోగం వస్తే రెస్ట్ తీసుకుంటారు, ఇతనికి రెస్ట్ తీసుకోవడమే రోగం అనుకుంటాను సార్. అయ్యో సార్, ప్లీజ్ సార్, త్వరగా వరుణ్ని వెతకండి. ఓకే రామారావు సార్, ఓ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుని అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్. అలాగే సార్. ఏ క్లూ దొరకలేదంటే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఓకే సార్, అలాగే. భరత్, మీ కూతురు మీకు దొరుకుతుంది, నమ్మకం కోల్పోకండి. థ్యాంక్ యూ సార్.